త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తానని చెప్పారు ఈ మేరకు పల్నాడు జిల్లా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఐదేళ్లుగా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని గుర్తు చేసుకున్నారు గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేశానని మరోసారి అవకాశం ఇస్తే మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు వరికపూడిశిల ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే అనుమతులు తెచ్చానని ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు పన్నెండు వందల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు సాగర్ కుడి కాల్వకు నగరికల్లు వద్ద లిఫ్ట్ ఏర్పాటు పిడుగురాళ్ల వైద్య కళాశాల మూడు వేల కోట్లతో మంజూరైన జాతీయ రహదారుల్ని పూర్తి చేయించడం తన లక్ష్యాలుగా పేర్కొన్నారు పల్నాడు జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తానని కృష్ణదేవరాయలు తెలిపారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి కోసం పనిచేస్తానని బహిరంగ లేఖలో వివరించారు